हेलो फ्रेंड्स, वेलकम टू माय चैनल। ई रोज नेनु स्क्विड गेम मूवी नी एक्सप्लेन चेयबोतुन्ना। मूवी मोत्तान्नि एक्सप्लेन चेयंगाने दांट्लो उंडे कंटेंट नी मेन क्यारेक्टर्स गुरिंची एक्सप्लेन चेयबोतुन्ना। लेट्स बिगिन। स्क्विड गेम इप्पुडु प्रपंचव्याप्तंगा अंदरि नोट विनिपिस्तुन्न माट। ఒక వెబ్ సిరీస్ సుమారు 100కు పైగా దేశాల్లో నెంబర్ 1గా కొనసాగుతుందంటేనే దానికి ఉన్న క్రేజ్ ఏమిటో అర్థమవుతుంది. చూడటానికి చిన్నపిల్లల ఆటలాగే కనిపిస్తుంది. ఆటలో గెలిస్తే ఊహించనంత డబ్బు. డబ్బు అక్షరాల 30 కోట్ల రూపాయలు. 456 మంది పోటీదారులు, అందరూ మధ్యతరగతి వాళ్ళే. వారిలో చివరికి మిగిలేది ఒక్కరే. ఈ ఆటలో ఓడిపోవడం అంటే గేమ్ నుంచి ఎలిమినేషన్ కాదు, జీవితాన్ని చాలించడమే. మనిషిలోని స్వార్థం, కోపం, బాధ, తెలివి, ఆనందం, ఈర్ష, అసూయ, ద్వేషం, త్యాగం, ఇలా అనేక కోణాలను చూపే కొరియన్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ స్క్విడ్ గేమ్. పిల్లలు ఆడుకునే స్క్విడ్ గేమ్ చూపుతూ దాని నిబంధనలను నేపథ్యంలో వివరించడంతో ఈ సిరీస్ మొదలవుతుంది. డబ్బు అవసరమున్న వారినే ఈ ఆటలో పోటీదారులుగా ఎంచుకుంటారు. అందరూ మధ్యతరగతి వాళ్ళే. 456 మందిని ఎంపిక చేస్తారు. విజేతకిచ్చే ప్రైజ్ మనీ మన కరెన్సీలో దాదాపు 30 కోట్ల రూపాయలు. వీళ్ళలో ప్రధాన పాత్రలు 10 అయిన కీలకమైన పాత్రలు 8. కథ ప్రకారం మొదటి నుంచి ప్రేక్షకుల దృష్టిలో పడే సియాంగ్ జీ హాన్ ఇందులో హీరో లాంటి వాడు. ఉద్యోగం పోయి అప్పుడు పాలే చూడడానికి బాలేస అయ్యేసరికి పారి వదిలేసి వెళ్ళిపోతుంది. ఇంట్లో ముసళ్ళ తల్లిని చూసుకోవాలి, కూతుర్ని తిరిగి తెచ్చుకోవాలి. ఖచ్చితంగా ఈ ఆట గెలవడం అతనికి అవసరం. అతనితో పాటే పోటీలో ఉన్న చో సాంగ్ ఊ అతని బాల్యమిత్రుడు, పొరింటి వాడు కూడా. వ్యాపారంలో నష్టపోయి అప్పులు పాలవుతాడు. మంచిగా కనిపించే తేలు పూసిన కత్తి. పాకిస్తాన్ నుంచి కొరియాకు వలస వచ్చిన అబ్దుల్ అలీ అనే కార్మికుడు ఇంకో పోటీదారుడు. ఒక ప్రమాదంలో చేతి వేళ్ళు తెగిపోయాయి. డబ్బులు ఇవ్వకుండా వేధించే యజమానిని కొట్టి పారిపోతాడు. కుటుంబాన్ని పాకిస్తాన్కు పంపిస్తాడు. డబ్బు సంపాదించి దేశానికి వెళ్ళాలని కోరుకుంటాడు. అందరికంటే పెద్దవాడైన ఓ ఇల్ నామ్ బ్రెయిన్ ట్యూమర్తో బాధపడుతూనే జీవిత చర్మాంకంలో ఏదైనా సాధించాలని ఇందులోకి వస్తాడు. ఇక విలన్లా కనిపించే జాంగ్ దోక్సు తనను కాపాడుకోవడానికి ఎవరినైనా సరే అంతం చేయాలనే మనస్తత్వం ఉన్నవాడు. ఉత్తర కొరియా నుంచి దక్షిణ కొరియాకు పారిపోయి వచ్చిన శరణార్థి కాంగ్సే బ్రోక్ అనాథాశ్రమంలో తమ్ముడిని ఉంచి జేబులు కొట్టి సంపాదిస్తుంది. తమ్ముడిని బాగా పెంచాలన్న కోరిక ఆమెది. దూకుడుగా కనిపించే జీ యాంగ్ అనే అమ్మాయి అనాథ. జైలుకెళ్ళి వస్తుంది, కాన్తో స్నేహం చేస్తుంది. అదేవిధంగా మొహానికి మాస్క్ పెట్టుకొని గేమ్ మొత్తాన్ని నడిపించే ఆర్గనైజర్ ద ఫ్రంట్ మ్యాన్ మరో వ్యక్తి, పేరు ఇన్హో. 6 దశల పోటీ. స్క్విడ్ గేమ్ కోసం ప్రత్యేకంగా వేసిన సెట్లలో ఈ ఆటలు మొదలవుతాయి. 456 మంది పోటీదారులు ప్రధానంగా 6 రౌండ్లు ఆడాల్సి ఉంటుంది. తొలి సరదాగా వీరి మధ్య నడిచే పోటీలు, అందులో ఉండే డ్రామా చూడటం మొదలు పెడితే ఆపటం కష్టం. చూస్తూ భయపడతాం, కానీ అంత భయంలోనూ లీనమైపోతాం. అదే ఈ సిరీస్ ప్రత్యేకత. డబ్బు సమస్యలతో కొట్టుపెట్టాడే పాత్రలు ఆటలను అంటే నిస్పృహతో ప్రాణాల కోసం పోరాడతాయి. ఇందులో పోటీదారులు ఆటలకు ప్రధానంగా కొన్ని రూల్స్ ఉంటాయి. గేమ్ ఆటగాడు ఎట్టి పరిస్థితుల్లోనే ఆపకూడదు, ఆడకపోతే ఎలిమినేట్ అవుతారు. మెజారిటీ ఆటగాళ్ళు ఆపద్దాం అనుకుంటే ఆట ఆగిపోతుంది, బలవంతంగా మాత్రం ఆడించరు. ఒక్కో ఆటలో కొంతమంది ఎలిమినేట్ అవుతూ ఉంటారు, అంటే చనిపోవటం. ఒక్కొక్కరు తగ్గే కొద్దీ విజేత ప్రైజ్ మనీ పెరుగుతూ వస్తుంది. అందువల్ల సాటి పోటీదారుని మోసం చేసో చంపో అడ్డు తొలగించుకోవడానికి ప్రయత్నిస్తారు. స్క్విడ్ గేమ్లో మొదటి రౌండ్ ఆట రెడ్ లైట్ గ్రీన్ లైట్. ఇది మామూలుగా పిల్లలు ఆడుకునే స్టాచ్యూ లాంటి ఆటే. అక్కడ ఉండే బొమ్మ వెనక తిరిగి ఉన్నప్పుడు కదలటం, దాని తల ముందుకు రాగానే ఎక్కడ వాళ్ళక్కడ విగ్రహాల్లో ఉండిపోవడం, మైదానంలో దూరంగా ఉన్న బొమ్మ వెనక్కి తిరిగి ఉన్నప్పుడు ముందుకు కదులుతూ దాని తల తిరగగానే శిలా విగ్రహాల్లో ఉండిపోవాలి. ఒకవేళ ఎవరైనా కదిలితే మోషన్ డిటెక్షన్ టెక్నాలజీ సాయంతో గుర్తించి వాళ్ళని బొమ్మ కాల్చేస్తుంది. అందుకే ఈ రౌండ్లో సగం మంది చనిపోతారు. ఇక్కడే భారీ ఎలిమినేషన్ మొదలవుతుంది. 2వ రౌండ్ ఆట పేరు హనీకూమ్. 4 రకాల షేప్స్తో ప్రతి ఆటగాడు ఒకటి సెలెక్ట్ చేసుకోవాలి. ఆకారం ఎంత కష్టంగా ఉంటే గేమ్ గెలవడం అంత కష్టం. పెద్ద చాక్లెట్ క్యాండీలో ఉన్న ఆ షేప్ను విరక్కుండా సూది సాయంతో తీయాలి. ఏమాత్రం తేడా వచ్చినా ప్రాణం పోతుంది. 3వ గేమ్
టగ్ ఆఫ్ వార్. ఇది శారీరక శక్తికి పరీక్ష అయిన హీరో టీంలో ముగ్గురు అమ్మాయిలు ఒక పెద్ద ఆయన ఉండటం వల్ల బలహీనంగా ఉంటుంది. కానీ పెద్ద ఆయన బుద్ధి బలం, జట్టును గెలిపించే తీరు నరాలు తెగేంతగా ఉత్కంఠభరితంగా ఉంటుంది. నాలుగోది మార్బుల్స్ అంటే గోళీలాట. హీరో టీం నుంచి ఒకేసారి ఈ ఆటలో ముగ్గురు ఎలిమినేట్ అవుతారు. ఇద్దరేసి ఒక జట్టుగా ఏర్పడిన ఆ ఇద్దరు పరస్పరంగా పోటీ పడాలి. అందుకే పెద్ద ఆయనను మోసం చేస్తాడు హీరో. ఆయన మతమరుపును అవకాశంగా తీసుకొని పెద్ద ఆయన గోళీలన్నీ తీసుకుంటాడు. ఐదో ఆట గాజు వంతెన మీద నడక. ప్రాణాల మీదకి వస్తే అంత స్వార్థంతోనే ఆలోచిస్తారని రుజువు చేయటానిక అన్నట్లు ఉంటుంది ఈ ఆట. ఒకటి నుంచి 16 నెంబర్లు ఎంచుకోవటంలో దాగిన రహస్యం తెలియక ఒక్కొక్కరు ఒక్కోలా ఆలోచిస్తారు. ఈ వంతెనలో గట్టిగాజు, పెలుసు గాజు వాడతారు. ఒకవేళ పెలుసు గాజు మీద కాలేస్తే పగిలి కింద పడి చనిపోతారు. ఆరో అంటే గ్రాండ్ ఫినాలే, దాని పేరు స్క్విడ్ గేమ్. చివరిలో మిగిలి ఉన్న ఇద్దరిలో ఎవరు విజేతగా నిలుస్తారనేది అసలు సిసలు ఉత్కంఠభరితమైన క్లైమాక్స్. గెలిచిన డబ్బుతో విజేత ఇంటికెళ్తే అక్కడ మరో ట్విస్ట్. ఆ తర్వాత సిరీస్ కొనసాగింపుగా మరో ట్విస్ట్. చివరిలో మళ్ళీ గేమ్కి సిద్ధమవుతున్నాడా లేక నిర్వాహకులతో ఘర్షణకు సిద్ధమవుతున్నాడా అనే సందేహాల నడుమ మరో సీజన్ ఉందన్న సంకేతాలు కనిపిస్తాయి. పైకి చూడటానికి గేమ్ షోలో కనిపించినప్పటికీ ఈ వెబ్ సిరీస్లో హింసను చూసి తట్టుకోవడం ఏమంత సులభం కాదు. విషాద ఘట్టాల నుంచి ప్రేక్షకులు అంత త్వరగా బయటపడలేరు. ఈ భయంకరమైన పోటీని కేవలం ఆట అనుకోవటానికి వీల్లేదు. ఆట కంటే ఎక్కువగా పేదరికం, అసమానత, నిస్పృహ దీన్ని నడిపిస్తాయి. డబ్బు అనేది ఒకరిపై మరొకరు ఎంతటి మోసానికైనా ఒడిగట్టేటట్టు చేస్తుందనే భావనను బలం చేకూరుస్తుంది. ఆశ, అధికారం ప్రపంచాన్ని నడిపిస్తాయని అనుకుంటాం, కానీ స్క్విడ్ గేమ్లో చెడు మీద మంచి విజయం సాధిస్తుందని కూడా గ్రహిస్తాం. అయితే అది కూడా ఏమంత సులువు కాదు. ఇది సమాజంలో సాధారణమే అనిపించుకోవచ్చేమో అనే కానీ ఒక షోగా మాత్రం చాలా ప్రమాదకరం. కొరియాలో పిల్లలు ఎక్కువగా ఆడుకునే స్క్విడ్ గేమ్ వెబ్ సిరీస్ పుణ్యమా అని ప్రపంచవ్యాప్తంగా పరిచయమైంది. దీనిలోని కొన్ని ఆటలను ఇప్పుడు సెలబ్రిటీలు, క్రీడాకారులు కూడా సరదాగా ఆడుతున్నారు. తాజాగా ఐసీసీ ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేసిన ఒక వీడియో తెగ వైరల్ అవుతుంది. అందులో ప్రపంచవ్యాప్తంగా పాపులర్ అయిన స్క్విడ్ గేమ్లోని ఒక ఆటను భారతీయ క్రికెట్ ఆటగాళ్లతో ఆడించడం విశేషం. ఇందులోని డల్గోనా క్యాండీ ఛాలెంజ్ను టీమిండియా ఆటగాళ్లు స్వీకరించారు. ఈ ఛాలెంజ్ ఏమిటంటే క్యాండీలో ఉన్న ఆకారాన్ని ఏమాత్రం దెబ్బతినకుండా బయటకు తీయాలి. ఈ ఛాలెంజ్లో రోహిత్ శర్మతో పాటు కే రాహుల్, సూర్యకుమార్ యాదవ్, షమి, ప్రమా లాంటి వారు పాల్గొన్నారు. సాధారణంగా ఈ ఆట ఆడాలంటే ఓపిక చాలా అవసరం. ఏమాత్రం సహనం కోల్పోయినా క్యాండీ విరిగిపోతుంది. అయితే చివరిదాకా ఓపికను ప్రదర్శించి రోహిత్ శర్మ, షమీలు గెలిచారు. ఈ వీడియో ప్రస్తుతం బాగా వైరల్ అవుతుంది. స్క్విడ్ గేమ్లో ఇలాంటి ఆటలను సరదాగా ఆడే ట్రెండ్ మొదలైంది. రాను ఈ ఆటలు ఏ రూపంలో మారుతాయో వేచి చూడాలి. ఆటలో పాల్గొనే 456 మంది పోటీదారులు ఒకే రకమైన ఆకుపచ్చని ట్రాక్ షూట్స్లో కనిపిస్తారు. గమనించారా, వాటిపై పోటీదారుల నెంబర్లు ఉంటాయి. స్క్విడ్ గేమ్ సిరీస్ అనివాహంగా పాపులర్ కావడంతో ఫ్యాషన్ ప్రపంచం దృష్టి ఈ ట్రాక్ షూట్స్పై పడింది. మార్కెట్లో కూడా వీటికి గిరాకీ పెరిగింది. వెబ్ సిరీస్ విడుదలైన నెల రోజుల్లోనే ట్రాక్ షూట్స్ అమ్మకాలు 145% పెరిగాయని మార్కెట్ వర్గాలు పేర్కొన్నాయి. ఆకుపచ్చ రంగు ట్రాక్ షూట్స్తో పాటు గులాబీ రంగు గన్ మెటల్ గ్రే దుస్తులు కూడా వేసుకునేందుకు పిల్లలతో పాటు పెద్దలు కూడా ఆన్లైన్ షాపింగ్స్లో దగ్గ వెతుకుతున్నారు అని వార్తలు వస్తున్నాయి. పోటీదారులు వేసుకునే వైట్ షూస్ పట్ల కూడా ఆకర్షితులు అవుతున్నారు. ఆన్లైన్ సెర్చింగ్లో కూడా స్క్విడ్ గేమ్ దుస్తులు మొదటి స్థానంలో ఉన్నాయి. ఆ తర్వాత క్యాట్ ఉమెన్, హార్లీ క్వీన్, జోకర్, స్పైడర్మ్యాన్ ఉన్నాయి. రానున్న కాలంలో స్క్విడ్ గేమ్ టీషర్ట్లు కూడా ప్రపంచవ్యాప్తంగా పాపులర్ అవుతాయంటున్నారు. ఒకే ఒక్క సిరీస్తో మొత్తానికి నెట్ఫ్లిక్స్ జాతకం మారిపోయింది. స్క్విడ్ గేమ్ సుమారు 100 పైగా దేశాల్లో టాప్ షోగా నిలిచింది. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా స్క్విడ్ గేమ్ మేనియా నడుస్తుంది. ఈ షోలోని దుస్తులు ఈసారి హాలోవీన్ కాస్ట్యూమ్స్ కాబోతున్నాయి. ఈ షోలో చెప్పిన హనీకుమ్ క్యాండీ కూడా సోషల్ మీడియాలో పేరు మోసం రెసిపీగా తయారైంది. సాధారణంగానే ఇప్పుడు 2 సీజన్ మీద అంచనాలు బాగా పెరిగాయి. కానీ దర్శకుడు హ్వాంగ్ మాత్రం ఈ విజయం తెచ్చిన హోంగోవర్ నుంచి ఇంకా బయటపడలేదు. అభినందనల జల్లులతో అలసిపోయానని
ఈ అలసటి నుంచి ఇంకా కోలుకోలేదని చెబుతున్నాడు. అతడు ప్రస్తుతం కిల్లింగ్ ఓల్డ్ మెన్ క్లబ్ అనే సినిమా కథ రూపకల్పనలో ఉన్నాడు. ఎండో సీజన్ చేయాల్సి వస్తే ఈసారి ఒంటరిగా చేయనంటున్నాడు. మరికొందరు రచయితల సాయం తీసుకోవడమే గాక అనుభవజ్ఞులైన కొందరు డైరెక్టర్ సేవలు వినియోగించుకుంటాడంట.